Peace be with you guys, నేను అనిల్ కుమార్ తోట, ఫిల్మ్ మేకర్ అండ్ ఎడిటర్. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం సూపర్ 8mm ఫిల్మ్ లుక్ ని క్రియేట్ చేయబోతున్నాం. సూపర్ 8mm ఫిల్మ్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు, కాబట్టి ఈ వీడియోలో సూపర్ 8mm ఫిల్మ్ అంటే ఏంటి, అది ఎప్పుడు యూస్ చేసేవారు, ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనము హోమ్ వీడియోస్ చేసుకోవడానికి, హోమ్ మూవీస్ చేసుకోవడానికి, షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి మొబైల్స్ ఎట్లా వాడుతున్నామో 1965లో అప్పుడు మొబైల్ లేదు కదా, అలాగే హ్యాండీక్యామ్ కూడా లేదు. అంటే హ్యాండీక్యామ్ అంటే 1985లో హ్యాండీక్యామ్ ఇంట్రొడ్యూస్ అయింది. మరి 1965లో హ్యాండీక్యామ్ లేదు, మొబైల్ లేదు. అప్పుడు హోమ్ వీడియోస్ ఎలా తీసుకునేవారు అంటే సూపర్ 8mm ఫిల్మ్ యూజ్ చేసేవారు. అది డిజిటల్ కాదు. అది సూపర్ 8mm ఫిల్మ్ అంటే ఫిల్మ్ రోల్ ఉండేది, మీకు తెలుసో లేదో. అప్పుడు ఇంతకుముందు కొడక్ కెమెరాస్ ఉండేవి, స్టిల్ కెమెరాస్ కూడా. ఇప్పుడు మనం చిప్ యూజ్ చేస్తున్నాం డిజిటల్గా, కానీ అప్పుడు ఫిల్మ్ రోల్ యూజ్ చేసేవాళ్ళం కదా, మీకు గుర్తుండి ఉంటుంది చాలామందికి. అయితే 1965లో హోమ్ వీడియోస్ చేసుకోవడానికి సూపర్ 8mm ఫిల్మ్ వాడేవాళ్ళు, అంటే కాస్త బిగ్ షార్ట్స్ వాడేవాళ్ళు, ఎందుకంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా. అయితే దీన్ని హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ సూపర్ 8mm ఫిల్మ్ వాడిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ అయిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, స్టీవెన్ స్పీల్బర్గ్ మీకు తెలిసి ఉంటుంది, పాపులర్ డైరెక్టర్, చాలా పెద్ద ఐకానిక్ డైరెక్టర్, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్ తీశారు, లైక్ జురాసిక్ పార్క్ మన అందరికి తెలిసి ఉంటుంది, మనం చిన్నప్పుడు జురాసిక్ పార్క్ చూసుంటాం కదా, చాలా గొప్ప సినిమాలు తీశారు ఆయన. స్టీవెన్ స్పీల్బర్గ్ అతను 17 ఇయర్స్లో ఉన్నప్పుడు 135 మినిట్స్ ఫిలిం రాసి డైరెక్ట్ చేశారు, చేసి ఈ సూపర్ 8mm ఫిలింతోనే షూట్ చేశారనమాట. అతను ప్రాక్టీస్ కూడా, ఫిలిం మేకింగ్ ప్రాక్టీస్ కూడా చాలా చిన్నప్పటి నుంచి అతనికి, స్టీవెన్ స్పీల్బర్గ్కి చాలా ఫిలిం మేకింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. దాని ద్వారా అప్పుడు మొబైల్ లేదు కదా, హ్యాండీక్యామ్ లేదు కదా, అప్పుడు ఏం చేసేవారు, సూపర్ 8mm ఫిలింతోనే అతను షూట్ చేసి ప్రాక్టీస్ చేసేవారు. అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు చూడండి ఎంత పెద్ద ఫిలిం మేకర్ హాలీవుడ్లో ఉన్నారు. కొడాక్ కంపెనీ సూపర్ 8mm కెమెరాని 1965లో లాంచ్ చేసింది అనమాట. దాంతోపాటు M3, M4 అనే కెమెరాలు కూడా లాంచ్ అయ్యాయి. ఇది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. మీకు ఇంకోటి తెలుసా, అప్పట్లో డిజిటల్ కెమెరా లేనప్పుడు ఫిలిం రోల్ యూజ్ చేసి బ్రాడ్కాస్ట్ చేసేవారు. అంటే సూపర్ 16mm ఇట్లాంటి కెమెరాస్ వాడు, చాలా పెద్దగా ఉండేవి, అలాంటి కెమెరాలతోనే బ్రాడ్కాస్ట్ చేసేవారు. చాలా కష్టంగా ఉండేదన్నమాట అప్పుడు బ్రాడ్కాస్టింగ్ చేయడం. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ మనము ఫింగర్ టిప్స్లో చేయగలుగుతాం, ఈవెన్ మన మొబైల్తో కూడా మనం బ్రాడ్కాస్ట్ చేయగలుగుతున్నాం. అంటే క్వాలిటీ ఉందా లేదా డిఫరెంట్ మ్యాటర్. 1965లో సూపర్ 8mm కెమెరా పాపులర్ అయింది. ఆ తర్వాత 1985లో వీడియో 8 అనేది వీడియో కెమెరా, హ్యాండీ కెమెరా ఇంట్రొడ్యూస్ చేశారు. అప్పుడు హ్యాండీ కెమెరాస్ చాలా, 1985లో హ్యాండీ కెమెరాస్ చాలా ఫేమస్ అయిపోయాయి. మనకు తెలుసు హ్యాండీ క్యామ్స్ ఉండేవి, చిన్న క్యాసెట్స్ పెట్టి షూట్ చేసేవారు కదా. తర్వాత హై 8 అని, డీవీ క్యామ్ అని, చాలా HD క్యామ్ అని అట్లా డెవలప్ అవుతూ వస్తూ ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్లో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు మనము లుక్ను క్రియేట్ చేయాలనుకుంటున్నాం. లుక్ను క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు మన దగ్గర డివైస్ అందుబాటులో లేదు కాబట్టి డిజిటల్గా మనం ఆ లుక్ను క్రియేట్ చేయొచ్చు. సో అది ఎందుకు పాపులర్ అయింది అంటే, యూజువల్గా హోమ్ వీడియోస్ ఎవరు తీస్తారు, ప్రొఫెషనల్స్ అయితే తీయరు. అది మామూలుగా ఎవరి దగ్గర కెమెరా ఉంటే వాళ్ళు, ఇప్పుడు కూడా మనం ఎలా సెల్ఫీస్ తీసుకుంటున్నామో అలాగే అప్పట్లో ఆ కెమెరా ఉంటే ఫిల్మ్ రోల్ దాంట్లో పెట్టేసి షూట్ చేసుకునేవారు. చాలా యూనిక్ థింగ్ ఏంటంటే అది అన్ప్రొఫెషనల్గా ఉంటుంది, జర్కీగా, క్లారిటీ తక్కువగా, అలా ఉంటుందన్నమాట. సో అలా పాపులర్ అయిపోయింది, అంటే ఎవరైనా యూజ్ చేసుకునేలాగా ఉండడం వల్ల అది పాపులర్ అయిపోయింది. ఆ పాపులారిటీ ఎలా అయిందంటే 1965లో స్టార్ట్ అయిపోయి అది కమర్షియల్ కూడా తీశారు. నైకీ వీడియోస్, ఎడిడాస్ ఇలాంటి కమర్షియల్ వీడియోస్ తీయడానికి కూడా అది యూజ్ చేశారనమాట. సో ఇప్పుడు మనము ఒకవేళ సూపర్ 8mm ఫిలింతో షూట్ చేయాలని, ఆ లుక్ను క్రియేట్ చేయాలని, లేకపోతే అలాంటి షూట్ చేయాలనుకుంటే మనకు సూపర్ 8mm ఫిలిం కెమెరా కావాలి, దానికి కొడక్ కావాలి, ఫిలిం రోల్ కావాలి, దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అది. ఇప్పుడు మనం డిజిటల్గా ఉన్నాం కాబట్టి
ఆ ప్రాసెస్ మనకు అంత తెలియదు, కానీ అది చాలా పెద్ద ప్రాసెస్. సో డిజిటల్గా మనం ఆ లుక్ని, అంటే ఆ క్లాసిక్ లుక్ని మనం క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ లుక్ని మనం క్రియేట్ చేద్దాం డిజిటల్గా. ఓకే గైస్, ఇక్కడ మన స్టాక్ ఫుటేజ్ మీద నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. మీరు చూసిన శాంపిల్ వీడియో ఇదే, స్టాక్ ఫుటేజ్ ఇది. సో దీనిపైన ఆల్రెడీ అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, కలర్ కరెక్షన్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎఫెక్ట్స్ లేకుండా క్లీన్ ఫుటేజ్ ఇక్కడ ఉంది మనకి. ఈ ఫుటేజ్ పైన మనం వర్క్ చేద్దాం. ఫస్ట్ మనం క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లిప్స్ పైన మనం వర్క్ చేద్దాం. సో ఇవి నేను సెలెక్ట్ చేసిన క్లిప్స్, ఇవి కంప్లీట్గా డిజిటల్గా తీసిన ఫుటేజ్ ఇది. సో దీన్ని మనం సూపర్ 8mm ఫిలిం లుక్గా మారుద్దాం. ఈ సూపర్ 8mm ఫిలిం లుక్ని క్రియేట్ చేయడానికి సంబంధించిన యాసెట్స్ మొత్తం కూడా నేను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు యాసెట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ వీడియోకి 8mm ఫిలిం ఫ్రేమ్ని యాడ్ చేద్దాం. బిన్లో ఉంది, ఇది టాప్లో పెడదాం. ఇది 4K రెజల్యూషన్లో ఉంది కాబట్టి దీని సైజ్ కాస్త తగ్గిద్దాం, 50% ఈజ్ ఓకే. దీని బ్లెండ్ మోడ్ మార్చాలి, అపాసిటీకి వెళ్ళి డార్క్ అని పెట్టండి. సింపుల్గా మనకి ఒక ఫ్రేమ్ క్రియేట్ అయింది, సూపర్ 8mm ఫ్రేమ్ క్రియేట్ అయింది. తర్వాత నెక్స్ట్ స్టేజ్ మనం ఏం చేయాలంటే కలర్ కరెక్షన్ చేసుకోవాలి. దీనికి కలర్ కరెక్షన్ చేసుకోవడానికి కలర్ ట్యాబ్ ఓపెన్ చేసి కలర్లో క్రియేటివ్ ఉంది కదా, ఈ క్రియేటివ్ లోపలికి వెళ్ళి దీంట్లో కొన్ని స్టాక్స్ ఉన్నాయి మనకి డీఫాల్ట్గా. ఈ స్టాక్స్లో దీనికి మ్యాచ్ అయ్యే, మన ఫుటేజ్కి మ్యాచ్ అయ్యే ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎస్ఎల్ బిగ్, కాస్త ఎల్లో ఇస్టింట్ ఉంది, ఇది పెడదాం. దిస్ ఈజ్ గుడ్. ఓకే, ఫస్ట్ ఏంటంటే సూపర్ 8mm ఫిల్మ్లో ట్రూ కలర్స్ మనకు అవైలబుల్గా ఉండేవి కాదు, మొత్తం ఫాల్స్ కలర్స్ ఉండేవి అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ కూడా సేమ్ ఈ కలర్స్, ట్రూ కలర్స్ని మనం ఫాల్స్ కలర్స్గా మార్చేయాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, దీనికి టోన్స్లో వైట్స్ని తక్కువ చేసి అలాగే హైలైట్స్ని కూడా తక్కువ చేసుకోవాలి. ఆ తర్వాత కర్వ్స్కి వెళ్ళండి, కర్వ్స్లో మీడియం బాగా తగ్గిద్దాం షాడోస్ లైట్గా. తర్వాత హైలైట్ పోర్షన్ కూడా కాస్త తగ్గిద్దాం. ఆ తర్వాత ఏ కలర్ అయినా ఒకటి సెలెక్ట్ చేసుకొని దాంట్లో షాడో ఏరియాలో ఇంక్రీజ్ చేయాలి. తర్వాత రెడ్ని మీడియంలో కొంచెం తక్కువ చేయడము, తర్వాత బ్లూని మీడియంలో కాస్త పెంచి, తర్వాత షాడో ఏరియాలో కాస్త పెంచడము, ఫాల్స్ కలర్స్ని క్రియేట్ చేయాలి. ఇలా మార్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఇంకా కాస్త డార్క్ చేద్దాం ఈ షాట్ని. సో ఇది బేసిక్గా మనం దీని కాంట్రాస్ట్ని తగ్గించాం, కాస్త ఎక్స్పోజర్ కూడా తగ్గించుద్దాం. ఇక్కడ డైరెక్ట్గా బేసిక్లో టోన్లో ఎక్స్పోజర్ కాస్త బస్. ఈ సూపర్ ఐటమ్ ఫిలిం ఎక్కువ షార్ప్ ఉండేది కాదు, కాబట్టి ఈ షార్ప్నెస్ తీసేయడానికి మనం ఏం చేద్దామంటే గోషన్ బ్లర్ యాడ్ చేద్దాం. గోషన్ బ్లర్ యాడ్ చేసి బ్లర్నెస్ని పెంచుదాం. దానికంటే ముందు కాస్త జూమ్ చేసుకొని చూద్దాం. ఇది నార్మల్గా ఇలా ఉంది, 2 సరిపోదు, 6 ఈజ్ ఓకే. ఇప్పుడు దీనికి నాయిస్ యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకొని టైం లైన్ తీసుకుందాం, నాయిస్ని యాడ్ చేశాను. ఈ నాయిస్ని కూడా బ్లెండ్ మోడ్లోకి వెళ్ళి దీని బ్లెండ్ మోడ్ని మార్చాలి. లీనియర్ లైట్ ఎక్కడుంది, లీనియర్ లైట్. ఎక్కువగా నాయిస్ ఉంది అనుకుంటే నాయిస్ అపాసిటీని కాస్త తగ్గిద్దాం, ఒక 60% నాయిస్. ఎందుకంటే నాయిస్ ఉండేది ఆ ఫిలింలో, ఉండేదే ఎక్కువ నాయిస్, కాబట్టి నాయిస్ ఉండొచ్చు. మరి ఎక్కువ కనిపిస్తే మీరు తగ్గించండి. ఇక్కడ ఇప్పుడు ఫిలిం స్క్రాచెస్ని యాడ్ చేద్దాం. ఓల్డ్ ఫిలిం గ్రెయిన్ ఉంది కదా, ఇది దీన్ని కూడా బ్లెండ్ మోడ్ మార్చాలి. దీని బ్లెండ్ మోడ్ ఎక్స్క్లూజన్కి పెడితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఓల్డ్ ఫిలిం లుక్ వచ్చేసింది. అయితే ఇంకాస్త స్క్రాచెస్ని యాడ్ చేద్దాం. 8mm నాయిస్ ఉంది కదా, 8mm నాయిస్ యాడ్ చేద్దాం. దీన్ని కూడా మనం ఎఫెక్ట్ కంట్రోల్స్కి వెళ్ళి బ్లెండ్ మోడ్ మార్చాలి. ఏది కరెక్ట్గా ఫిట్ అవుతుందో అది మనం పెడితే సరిపోతుంది. ఒక్కొక్క బ్లెండ్ మోడ్ ఒక్కొక్కలా వర్కౌట్ అవుతుంది, మీరు చూస్ చేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు. వివిడ్ లైట్ దీనికి కూడా బాగానే పనిచేస్తుంది. ఓకేనా, ఇప్పుడు వీడియోకి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పోస్టరైజ్ టైమ్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అప్లై చేసి అది డీఫాల్ట్గా ఫ్రేమ్ రేట్ 24లో ఉంటుంది. దాన్ని మనం తగ్గించడం వల్ల ఈ ఫ్రేము జర్కీగా వస్తుంది అన్నమాట. అంటే యూజువల్గా సూపర్ 8mm ఫిలిం జర్కీగానే ఉంటుంది, ఆ ఫ్రేమ్ రేట్ డ్రాప్ అయినట్టు కనబడుతుంది. అది లుక్ క్రియేట్ చేయడానికి ఈ పోస్టరైజ్ టైమ్ని మనం వాడాలి. సో ఇది బేసిక్గా 24 ఉంటుంది ఫ్రేమ్ రేటు, మనం ఏం చేయాలి దీన్ని తగ్గించాలి, అంటే 17-16 అట్లా. ఇంకా కొంచెం ఇది రెండర్ అడుగుతుంది, హెవీగా ఉంది ఎఫెక్ట్ కాబట్టి రెండర్ చేసి చూద్దాం. సో చూడడానికి ఇది 8mm ఫిలిం లుక్ వచ్చేసింది. నెక్స్ట్ క్లిప్కి సేమ్ దీనికి యాడ్ చేసిన ఎఫెక్ట్లన్నీ కూడా కాపీ చేసి దానికి పేస్ట్ చేయడమే, కాపీ పేస్ట్. ఓకేనా, చూడండి ఎకదమ్ ఓల్డ్ ఫిలిం లుక్ వచ్చేసింది.
నెక్స్ట్ క్లిప్, ఆ క్లిప్ కూడా పేస్ట్ చేశాను. ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా కాస్త ఫిలిం బర్న్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా మీరు యాడ్ చేయండి. ఫ్లాష్, ఫిలిం బర్న్స్ ఇవి కూడా ఓవర్లేసే కాబట్టి వీటిని కూడా బ్లెండ్ మోడ్కి వెళ్ళి మనం బ్లెండ్ మోడ్ని మార్చాల్సి ఉంటుంది. ఇవి 4K ఉన్నాయి, కొన్ని స్కేల్ డౌన్ చేసుకోండి. ఫిలిం బర్న్స్ కూడా ఉన్నాయి, ఎక్కడైనా ఫిలిం బర్నింగ్ లుక్ ఇవ్వాలనుకుంటే ఇవి ఓవర్లేస్ యూజ్ చేయండి. రైట్ క్లిక్, ఇది పెద్ద సైజు 19, ఇది ఫుల్ హెచ్డీ కంటే ఎక్కువ సైజు ఉందన్నమాట, 4K ఉంది కాబట్టి మీరు కొంచెం సైజ్ తగ్గించుకోండి. వీటిని ఓవర్లేస్ అన్నిటిని కూడా బ్లెండ్ మోడ్ మార్చండి. ఓకే, నైస్. ఈ 8mm ఫిలిం లుక్కి సంబంధించిన యాసెట్స్ అన్నీ కూడా నేను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ యాసెట్స్ యూజ్ చేసి మనం సూపర్ 8mm ఫిలిం లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు హోమ్ వీడియోస్ కానీ ఏవైనా స్టోరీస్ కానీ ఇలా ఓల్డ్ క్లాసిక్ లుక్తో క్రియేట్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో చూసారు కదా సూపర్ 8mm ఫిలిం లుక్ని మనం డిజిటల్గా మనం ఎలా క్రియేట్ చేయొచ్చో. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. స్టే క్రియేటివ్. తిరిగి మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ప్లీజ్ బీ అపాన్ యు గైస్. Thank you.